చెప్పండి. మీ పేరు? నా పేరు నరేష్. డే నుంచి ఈ ప్రాంక్ వీడియో చాలా హల్చల్ అవుతుంది, లైక్ కరాటే కళ్యాణి గారి ఇంకా శ్రీకాంత్ గారి. సో మీకు ఆ ప్రాంక్ వీడియో హల్చల్ ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? శ్రీకాంత్ రెడ్డి అనేవాడు చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ కాకపోతే అది మించకపోతే బాగుండేది. అది ఏంటంటే, సభ్య సమాజంలో ఇవన్నీ చూస్తుంటే మన ఆడపిల్లలు అవి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాంటివి నేర్చుకుంటే తను డైరెక్ట్గా ప్రపోజ్ చేయడం, లేకపోతే అమ్మాయిలు తీసుకొచ్చి నడుం దగ్గర ఉండటం, ఈ కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం మేబీ నాకైతే నచ్చలేదు. నాకేంటి, సభ్య సమాజంలో ఎవరు గౌరవించరు. మనం స్థుతి మించకూడదు, ఎంతవరకు ఉండాలో ఆ కంటెంట్ అంతవరకు మెయింటైన్ చేయాలి. కానీ దానిపైన అసభ్య పదజాలాలు ఇవన్నీ వాడుతుంటే మన మన అమ్మాయిలు కాలేజీలో చదువుకునే అమ్మాయిలు అందరూ ఈ ఫ్రాంకులు చూసి ఏదో సరదా నవ్వు కోసం చూస్తున్నారు. కానీ వీళ్ళు కూడా వాళ్ళు ఫాలో అయితే రేపొద్దున పరిస్థితి ఏంటి? ఈ నా నడుము సన్నగా ఉందని వీడు అంటాం, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఎంతోమంది అమ్మాయిలను చూస్తున్నాను, అందరూ అమ్మాయిలని చూపిస్తున్నాడు, ఆంటీలు అంటున్నాడు, టచ్ చేస్తున్నాడు, అన్నీ చేయడం సభ్య సమాజంలో మన ఇండియన్ సొసైటీలో ఈ మన సంస్కృతిని నడవదు. ఇలా చేయకూడదు, తను చేయడం తప్పు అది. ఇప్పుడు కరాటే కళ్యాణి గారు రియాక్ట్ అయిన విషయం కరెక్ట్గానే అనిపిస్తుందా మీకు? అంటే రియాక్ట్ అవ్వడం ఇలా కాదు, ఈ పద్ధతిలో కాదు, ఇది మనం సోషల్ మీడియాలో మీకు ఇలా జరుగుతుంది కాబట్టి మీకు సోషల్గా మీరు సైబర్ క్రైమ్కి రిపోర్ట్ ఇవ్వడమో ఇలా జరుగుతుందని చెప్పడం బాగుంటుంది. ఇలా చేంజ్ చేసుకోవడం అనేది పద్ధతి కాదు, తను అలా హ్యాండిల్ చేయకుండా ఉండాల్సింది. ఓకే, ఇప్పుడు ఈ జనరేషన్కి ప్రాంక్ వీడియోస్ ఇంకా అన్ని లైక్ అన్ని యూట్యూబ్లోని లైక్ అన్ని సోషల్ మీడియాలో చూడండి. నేను ఒకటి చెప్తాను, అది గ్యాగ్స్ అని మనకు ఒక ఛానల్ ఉంది, అది ఇంగ్లీష్ ఛానల్, వాళ్ళు ఫ్రాంకులు చేస్తుంటారు, అది ఎంత నీట్గా ఉంటాయి, డీసెంట్గా ఉంటాయి, ఎంత నవ్విస్తాయి ఫ్రాంక్స్. అసలు అలాంటి గ్యాగ్స్ చేస్తే అర్థం, కానీ ఇదేంటంటే పిచ్చి ప్రవర్తనలు, అమ్మాయిలను పట్టుకోవడం, అమ్మాయిలని మిగతా వాళ్ళంతా ఏమనుకుంటారు? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి వెళ్తుంది, వీడు చూపించింది బట్టి వాడు కూడా చేస్తే చిన్నడమ్మి చేయడళ్ళు ఇలాంటి చేస్తే అసలు సభ్య సమాజం ఒప్పుకోదు. నేను టోటల్ ఖండిస్తున్నాను, అవి చేయకూడదు అలాంటి ఫ్రాంక్స్. మీరు సైబర్ క్రైమ్కి వెళ్ళండి, లేకపోతే మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది తప్పు అంటున్నాను నేను. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు ఎవరు. కానీ పోనీ కరాటే కళ్యాణ్ గారు ఒక ఒక మంచి కాజ్ తోటే వెళ్ళారు, నేను తిన్న కూడా ఏమంటలేదు. కాకపోతే మీరు ఇలా కాదండి, ఈ పద్ధతిలో కాకుండా మీరు వేరే పద్ధతిలో చెప్తే బాగుండేదని నా ఉద్దేశం. కరాటే కళ్యాణ్ గారు చేయడం కూడా కరెక్టే, కాకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అవి చేయకూడదు. గట్టిగా గొంతెత్తి అవమ్మనండి, ఒక 10 మందిని పిలిచి చెప్పమనండి, శ్రీకాంత్ రెడ్డిని పిలిపించి మాట్లాడిపించండి, అలా చేయండి. కానీ డైరెక్ట్గా మ్యాన్ హ్యాండ్లింగ్ దట్స్ నాట్ కరెక్ట్. శ్రీకాంత్ రెడ్డి కూడా నేర్చుకోవాలి, తను ఇలాంటివి చేస్తూ చాలామందికి ఇలాంటివి చేస్తే రాంగ్ అది, ఈ మెసేజ్లు రాంగ్ మెసేజ్ వస్తామని పంపించడం అందరికీ కోపం వస్తుంది. కరాటి కళ్యాణ్ చేసింది కరెక్టే, ఆవిడ లేడీ చేసింది చేయించకూడదు, కానీ చేస్తారు. నువ్వు ఇలాంటి పనులు చేస్తే తప్పకుండా చేస్తారు, ఎందుకంటే ఇది మన ఇండియాలో ఉన్నాం, మనం వేరే కంట్రీలో లేం. నీకు క్లియర్గా చెప్తున్నాను, నీ కరాటే కళ్యాణి కాదు ఎవరైనా కొట్టే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ఫ్రాంక్ వీడియోస్ నేను ప్రోత్సహించట్లేదు, ఎవరు ప్రోత్సహించకూడదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మనం చేయండి అయ్యా, ఫ్రాంకులు చేయండి, కొంచెం పద్ధతిగా చేయండి, ఒకరికొకరికి అది నవ్వేటట్టు ఉండాలి, సంతోషపడేటట్టు ఉండాలి. కానీ ఏం ఫ్రాంకులు ఇవి అమ్మాయిల చేయలేడాలి, ఇవన్నీ సిగ్గులేదురా నీకు? కనీసం నిజంగా చెప్తున్నాను, తప్పు అది శ్రీకాంత్ రెడ్డి, నేను మీకు చెప్తున్నాను, అది మీరు మానండి. కొంచెం మంచి వీడియోలు చేయండి, మీరు చేసే వీడియోస్ మేము కూడా చూస్తుంటాం, నచ్చుతాయి. కానీ కొన్ని వల్గర్గా నేనే ఫీల్ అవుతుంటాను, కొన్ని ఏంటి ఇలా చేస్తున్నాడు. కొన్ని మంచి మంచివి కూడా చూశాను, మేబి నేను మెచ్చుకోదగ్గ వీడియోస్ మీకు చాలా ఉన్నాయి, అవి కూడా చూశాను. బట్ ఈ ఫ్రాంక్ ఈ అమ్మాయిలని ఇలాగ అనటాలు ఇవి కొంచెం, మన అమ్మాయిలు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం కాబట్టి, మనం అమ్మాయిలు గౌరవిస్తాం కాబట్టి, ప్లీజ్ నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ చేయకండి ప్లీజ్. ఆయన ఒక దాంట్లో చెప్పారు, నేను పెయిడ్ ప్రమోషన్స్ అంటే పెయిడ్ ఆర్టిస్ట్ని పిలిపించుకుంటా, నేను డబ్బులు ఇచ్చి అంతా స్క్రిప్టెడే అన్నారు. స్క్రిప్టెడ్ అనొచ్చు, కానీ ఇప్పుడు మీరు తను అది ఒకటి మొన్న నిన్న నేను పొద్దున్నే చూసినట్టున్నాను, తన వీడియో కూడా చూశాను, అది కరాటి కళ్యాణి కొట్టింది నన్ను, తను కూడా చేయలేదు ఆ వీడియోస్. ఆ సినిమాలో తను ఏంటి అదేదో సినిమాలో అలా చేసింది ఇలా చేసింది అంటే సినిమాల్లో చేస్తున్నారు, ఆ ప్రభావాలు ఎంతవరకు ఉంటాయి అనేది మనకు తెలుసు. కానీ ఇదైతే మనకి ఈ వెబ్స్ మనకి వీడియోస్ మనకి సోషల్ మీడియా విచ్చలవిడిగా పెరిగిపోయిన తర్వాత మనం చేసే ప్రతి ఒక్క మాట బయటకు వచ్చేస్తుంది. మీరు చిన్నది అనుకుంటున్నారు, కానీ ఆ చిన్న చిన్న వీడియోస్ చిన్న చిన్న క్లిప్పులుగా వెళ్ళిపోయి ఈ అమ్మాయిల మనస్తత్వాలు మారిపోయి రేపొద్దున అందరూ ఇలా తయారైపోతే ఏమవుతుంది ఆలోచించండి. మన సంస్కృతి సమాజం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. మన అమ్మాయిలు కూడా మంచి సభ్యతగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో మనం ఆలోచించాలి. ఫ్రాంకులు చేయండి, బట్ వల్గర్గా ఇలాగా మన అమ్మాయిలు కించపరిచినట్టు ఫ్రాంక్ అలాంటి ఫ్రాంకులు మాత్రం చేయకండి. ఫ్రాంకులు చేయండి, మంచి ఫ్రాంకులు చేయండి, గుడ్ మెసేజ్ ఉండాలి. మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నా పర్లేదు, కానీ నవ్విస్తే చాలా, నవ్వడం అంటే చాలా ఇష్టం మాకు. ఇప్పుడు కపిల్ శర్మ షోస్ చూస్తుంటాం, దాంట్లో కామెడీ, దాన్ని ఇప్పుడు ఎవరు ప్రమోట్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారని కాదు, అది కొంచెం గౌరవంగా ఉంటుంది, ఎక్కువ వల్గారిటీ ఎక్కడ కనబడదు. ఇలా కొన్ని కామెడీ షోస్ ఉన్నాయి, అలాంటివి చేయండి. ఇలాగ మీరు వల్గారిటీనే బేస్ చేసుకుని మీరు కామెడీ చేద్దామంటే అది ఎప్పటికైనా మీకే ప్రమాదం అది.